సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు ఏం చెప్తుందా ఏం చెప్తుందా అనే ఉత్కంఠకు ఆల్రెడీ తెర పడిపోయింది అయితే మళ్ళీ మరొక కొత్త సందిగ్ధం మరి మళ్ళీ మరొక కొత్త అనుమానం అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతుందా లేదా అనే దానికి కారణం ఉద్యోగ సంఘాలు ఎందుకంటే ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ ఎప్పుడైతే కొట్టిపారేసిందో సుప్రీంకోర్టు అంటే ఉద్యోగ సంఘాలు మధ్యలో మీకేంటి మీ మధ్యలో మీ పిటిషన్ ఏంటి అన్నట్టుగా ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలది పిటిషన్నే తోసిపుచ్చిందో కోర్టు ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు మాత్రం తమ పట్టు వీడేది లేదు అన్నట్టుగా వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు ఆల్రెడీ తాజాగా ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు రెడ్డి గారు చెప్పిన మాటలు చూస్తే ఆయన చేసిన కొన్ని కామెంట్ చూస్తే ఒక మీడియా సాక్షిగా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలు ముఖ్యం తమ ప్రాణాలు ఫనంగా పెట్టి ఎన్నికల నిర్వహణకు మేము వెళ్ళలేము అనేది అయితే ఇక్కడ ఉద్యోగ సంఘాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న పరిస్థితి కొన్ని సంఘాలైతే మాత్రం మేము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేము అని ఏనాడు చెప్పలేదు మా ప్రాణాల సంగతి ఏంటి సమాధానం చెప్పండి అన్నాము అంతే తప్ప అనేది కొంతమంది చెప్తున్నమాట అంటే ఇక్కడ ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వినిపించడం ఒక అయితే ప్రధానంగా ఉద్యోగ సంఘ ఎన్జిఓ అధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గేది లేదు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మా మా ప్రాణాలు ఫనంగా పెట్టి మేము ఎన్నికలకు వెళ్ళలేము మేము సమ్మెకు దిగడానికే సిద్ధంగా ఉన్నాము అనేది ఆయన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది అంటే తదుపరి కార్యాచరణ ఒకవేళ సిఎస్ఏ ఏమైనా ఆదేశాలు వస్తే ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే నిర్ణయం మార్చుకుంటారేమో కానీ ప్రస్తుతం అయితే వెనక్కి తగ్గేది లేదు అనేది ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు అదే నేపథ్యంలో వ్యాక్సినేషన్ అనేది ఒకవేళ ఫ్రంట్ లైన్ వారియర్స్లో తమకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి అప్పుడు విధులకు హాజరవ్వమంటే ఓకే వాళ్ళ మొదటి నుంచి చెబుతున్నది అదే అంతే తప్ప ప్రాణాలు ఫనంగా పెట్టి మేము ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనలేము ఒకవేళ కేంద్ర సిబ్బందిని తీసుకొచ్చి ఎన్నికల నిర్వహణ కంటిన్యూ చేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ భావించినా కేంద్ర సిబ్బంది రావడానికి సిద్ధంగా లేరు కేంద్ర సిబ్బంది ఎవరూ లేరు అలాగని రాష్ట్ర ఉద్యోగులు కూడా రాష్ట్ర ఉద్యోగుల సిబ్బంది కూడా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎవరు పాల్గొనరు ఎన్నికలు జరిగే అవకాశం ఏ విధంగా ఉంటుంది ఎవరు ఉద్యోగులు పాల్గొనకుండా అనేది కూడా వాళ్ళు రేస్ చేస్తున్న అంశం మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు నిజంగా కేంద్ర సిబ్బంది పాల్గొనకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎన్నికల కొనసాగించాలి అంటే వీళ్ళ డిమాండ్లను పరిష్కరించే పని చేపడుతుందా ఇప్పటికిప్పుడు వీళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పనేనా లేదంటే ముందు నుంచి చెబుతున్నట్టు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసే డిసిషన్ ఎస్సిసి తీసుకుంటుందా ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్